స్వర్గీయ ముఖ్యమంత్రి ఏంటి రామారావు మరణం సహజ మరణం కాదని పదవి లాక్కొని పార్టీ నుంచి బహిష్కరించి అవమానించి మరణానికి కారణమయ్యారని చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మహానాడు అద్భుతంగా జరిగిందని రాబోయే కాలంలో నేనే ముఖ్యమంత్రినని చెప్పుకునే ప్రయత్నం చంద్రబాబు చేశారని ఆరోపించారు. మహానాడులో చంద్రబాబు అధికారం కోసం అక్కసు వెళ్లగక్కడం తప్ప బడుగు బలహీన వర్గాలకు చేసిందేంటో చెప్పలేకపోయారని విమర్శించారు. మహానాడు వేదికగా చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని అంబటి ఆరోపించారు. జరుపుకుంటున్నవారు మహానాడు వేదిక మీదుగా ఇంటి రామారావు గారిని పొగడ్తలతో ముంచేస్తున్నవారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు హత్యకు కారణమయ్యాడు అనేటువంటి భావన సర్వత్రా ఉన్నది. పదవి లాక్కోవడం కోసం పార్టీ నుంచి బహిష్కరించారు, ఆయన్ని మెడబట్టి బయటకు గెంటారు, చెప్పులు వేశారు, చనిపోయిన తర్వాత శవం దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇంటి రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుని దండలు వేసి పసుపు గురించి మహానాడు గురించి మాట్లాడుతుంటే వారెవ్వా నీకే తగిందయ్యా చంద్రబాబు, నీ వర్గానికే తగిందయ్యా, ఇంకొకళ్ళు అయితే ఊరుకుంటారయ్యా చంపిన వాడికి ఈ రకంగా మీరు చేస్తున్నారంటే, కానీ సర్దుకుంటున్నారు మీరు ఏంటో నాకు అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ఇవాళ మనం చూస్తున్నాం. మహానాడు మహానాడు పేరుతో ఇవాళ పెద్ద హంగామా చేసి మహానాడు అద్భుతంగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది, రాబోయే కాలంలో నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రిపేర్ పడిపోయింది పార్టీ.